చానల్కి స్వాగతం. ఛానల్కి స్వాగతం. సో మౌలా పెళ్లికి అటెండ్ అయినందుకు అందరికి వందనాలు. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. సో హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ టు ఆస్క్ టు మౌలా. సో లెట్స్ గో, లెట్స్ బిగిన్. ఓకే, సో హౌ ఇస్ యువర్ మ్యారేజ్ డే? మ్యారేజ్ డే అంటే ఇప్పుడు ఇంగ్లీష్లోనా తెలుగులోనా? ఏదో ఒకటి చెప్పరా, నువ్వు అడిగిందాను కూడా చెప్పు. చాలా ఉత్కంఠభరితమైన రోజు ఈరోజు, ఎందుకంటే ఏమవుతుందో, ఏం కాబోతుందో, ఎవరు ఏం చేస్తారో, ఏం తక్కువ వస్తుందో, ఏం అనుభవం వస్తుందో, యా బంధువు ఏమంటాడో, యా బంధువు ఏం తక్కువ వస్తుందో, ఏం ఎక్కువ వస్తుందో, అవన్నీ ఆలోచనలు ఉంటాయి. మధ్యలో ఎవడి లొల్లిగాడు వచ్చి లొల్లి పెడతాడో, అంత స్మూత్ గా పోతుందా లేదా అనో ఆలోచనలు ఉన్నాయి. దానితోడు మొత్తం పూలతో కప్పేసినాను, నాకు కళ్ళు కూడా కనపడలేదు, మొత్తం అంతా పూలు భయము. దానివల్ల ఏమైందంటే నాకు ముందర ఎవడున్నాడో, పక్కన ఎవరున్నారో, ఆ పక్క ఎవరు వచ్చినారో, ఈ పక్క వచ్చి ఎవరు వచ్చినారో, ఏమన్నాడో, ఏం అర్థం కావడలేదు. ఆన్సర్ రాయలే, రెండు సీట్లు రాయిస్తా. ఆ అమ్మాయిని ఎలా మీట్ అయ్యావు? అదే, ఆ అమ్మాయి పర్ఫెక్ట్ అని ఎలా మీట్ అయ్యావు? అది ఖచ్చితంగా మనం ఫలానా మనిషి పర్ఫెక్ట్ అని మనం చెప్పలేము. అదే మరి ఎలా ట్రాప్ చేసింది? ట్రాప్ చేయడం ఏమన్నా అమ్మాయా, లేకుంటే ఎలకనా ఎరానా ఏమని ట్రాప్ చేసే మనిషి కదా, ఎట్లా ట్రాప్ చేస్తాము? ప్రేమతో బంధనం వేస్తాము. ఓ, ప్రేమతో ట్రాప్ చేసావా? ప్రేమతో ట్రాప్ చేసాడు తప్ప. ఎక్కడ ఫస్ట్ మీ మీటింగ్ పాయింట్ ఎలా జరిగింది? మీటింగ్ పాయింట్ వచ్చేసి ఆర్డిటి క్యాంపస్ లో జరిగింది. ఆర్డిటి క్యాంపస్ లో జరిగింది. తన మొట్టమొదటిసారిగా అక్కడ చూడటం జరిగింది. చూడటంతోనే ఆమె ఇద్దరులో ఎవరు నాటి అది మీకే వదిలేస్తాను. నా గురించి మాక్సిమం మీకు తెలుసు కదా. అది నాకు తెలుసు, ప్రపంచానికి తెలియదు కదా. నేను ప్రపంచాన్ని మొత్తం నీ గురించి చెప్పాలనే. సరే సరేనండి, నాటి నేనేనండి, నేనే చాలా నాటిగా ఉంటాను. మౌలగాడే నాటి అంటే నీకే చెప్పండి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఇది కొంచెం ఆలోచించాల్సిన. ఆలోచించేది కాదు, తక్కువ అని చెప్పు. నిజాలే చెప్తాను. బయట ప్రపంచం చూస్తుంది, బిగులు ప్రపంచం చూస్తుంది. ప్రపంచం చూస్తుంది, ప్రపంచాన్ని చెప్తున్నాము, చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాము. మొదటగా పెళ్లి కూతురే నాకు ప్రపోజ్ చేయడం జరిగింది. ఏం పెళ్లి కూతురే ప్రపోజ్ చేసిందా ఫస్ట్? అవునండి. అవునండి, ఇది చాలా విడ్డూరం అండి. నోట్ చేసుకొని పాయింట్ కావాలంటే అడగండి అక్కడ పోయి. అదే హలో, అమ్మాయి అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసిందంట, నోట్ దిస్ పాయింట్. ఎవరైనా మళ్ళీ వాళ్ళు ఒప్పుకోలేదు, అది అంటే మా సంబంధం లేదు. నాకు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను, మీరేమైనా కంపేర్ చేసుకోవాలి. కొన్ని అమ్మాయి క్వాలిటీస్ చెప్తా. క్వాలిటీస్ క్వాలిటీస్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లాగా క్వాలిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ లెర్నర్, సెల్ఫ్ మోటివేటెడ్, ఓవర్ కాన్ఫిడెంట్. ఇదేమన్నా ఎగ్జామ్ క్విజ్ అనుకున్నావా? సెల్ఫ్ లెర్నర్, మోటివేటర్, ఏంట్రా ఇది? క్వాలిటీస్ చెప్పరా అమ్మాయి క్వాలిటీస్? What do you like more? What I am like, I like more is being honest. Surrender ayina unta simple ga being honest. Okay, being honest first ida da edana chepte edana chepte kashtanga chesi teerutundi. Lekuti cheppadu cheppadu. కన్ఫర్మ్. పేషెన్స్ అనే పదం కొంచెం తగ్గించుకోవాలా? పేషెన్స్ అనేది కొంచెం నోట్ డౌన్ చేసుకో. పేషెన్స్ తగ్గించాలా? పేషెన్స్ అంత పేషెన్స్ లేదు అక్కడ, అది కొంచెం మైనస్ కిందకి వస్తుంది. మనమే పేషెన్స్ పెట్టుకోవాలి కొంచెం, తప్పదు. ఆ తర్వాత వచ్చేసి కాన్ఫిడెన్స్ ఎక్కువ, హానెస్టీ, కాన్ఫిడెన్స్ ఇవన్నీ. నువ్వు మనసులో ఉండేవి చెప్పరా అంటే బయట ఉండేవి చెప్తావు? బయట చెప్పలేదు, మనసులో ఉండేవి. మనసులో ఉండేవి తన్నుకుంటారా వాళ్ళ బయట కట్టే వచ్చింది. సర్లే, ఇద్దరులో ఎవరు ఇంపార్టెంట్? మీ అమ్మనా అమ్మాయినా? రెండు కన్నులు ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్పమంటారు? ఈ సినిమా కక్కుర్తి డైలాగులు నేను విని విని ఇదిగో తెల్ల జుట్టు వచ్చేలా ఉంది. ఎందుకంటే ఇట్లా క్వశ్చన్లు మీకు అడగడానికి అర్హత ఉందా? అర్హత ఉంది కాబట్టి అడుగుతున్నాం. హైపోథెటికల్ క్వశ్చన్లు అడగచ్చు. హైపోథెటికల్ క్వశ్చన్ కాదు, మీకే అడుగుతాను ఒక ప్రశ్న. ఇప్పుడు రెండు కళ్ళల్లో యాది ఇంపార్టెంట్ అంటే మీరు ఏం చెప్పారు? రెండు కళ్ళ గురించి మాట్లాడట్లా, చెప్పండి ఒక మాట. రెండు కళ్ళ గురించి మాట్లాడట్లే, ఇద్దరు మనుషుల గురించి మాట్లాడుతున్నా. చెప్పండి. నేను రెండు కళ్ళ గురించి
అడగట్లేదు బిగులు, ఇద్దరు మనుషుల గురించి అడుగుతున్నా. ఆ ఇద్దరు మనుషుల్లో నీకు ఎవరు ఇంపార్టెంట్? ఇది చాలా హైపోథెటికల్ క్వశ్చన్. నేను సైలెన్స్ హైపోథెటికల్ ఆథెటికల్ అని చెప్పి ఎస్కేప్ అవడానికి వీల్లేదమ్మా. ఇద్దరిలో ఎవరు ఇంపార్టెంట్ ప్రపంచం చూస్తుంది. ఆయన చెప్పింది అడిగింది ఇద్దరిలో ఎవరు ఇంపార్టెంట్ అని. అమ్మ అమ్మ జీతం ఇచ్చింది, జీతం ఇచ్చింది, జీతం ఇచ్చిందంట అమ్మ. అమ్మ జీతం ఇచ్చింది, సేమ్ అదే అలాగే జీవితం. అమ్మ జీతం ఇచ్చింది, భార్య జీవితాన్ని జీవితం పంచుకోబోతుంది మనతో. మేము అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్ ఎవరండి? ఇద్దరు ఇచ్చిందా, లైఫ్ ఇచ్చిందా, ఇవన్నీ కాదు. ఇంపార్టెంట్ అండి, చెప్పే కుదరదండి. ఇద్దరు ఇంపార్టెంట్ అని అంటే బిగులు రాసుకో, ఇది నోట్ డౌన్ చేసుకో. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ అంతేనా? ఓకే ఫైన్. ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వస్తుంది, నువ్వే అమ్మాయిల ఇంటికి వెళ్తావా? ఇప్పుడు ఆ అమ్మాయి మా ఇంటికి వస్తుంది, ఆ అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, నువ్వు తీసుకెళ్తావా అమ్మాయి వస్తుంది? నేనే తీసుకెళ్తాను. ఎలా తీసుకెళ్తావు? మోసుకొని. మోసుకొని తీసుకెళ్తావు అంటే బస్సులో ఎట్లా తీసుకెళ్తావు? మోసుకొని మోసుకొని పోయి మళ్ళీ కార్లో పిచ్చుకొని పోతాను. ఇల్లు 3 కిలోమీటర్ తర్వాత నన్ను మోసుకొని పోతారా? మరి అంటే కార్లో కూడా మోసుకునే ఉంటా? లేదండి, కార్లో పక్కన కూర్చోబెట్టుకుని సీట్ ఉంటుంది. ఎలా అంటావు నువ్వు అట్లా మోసుకొని పోతా అని? ఇక్కడ నుంచి మోసుకొని పోతా అని చెప్తాను. మీరు సరిగ్గా లేదు మిగులు, ఇక్కడ నుంచి మోసుకొని పోతావు? అదే ఎంత దూరం? ఓ 2 అడుగులా 3 అడుగులా? ఖచ్చితంగా క్వశ్చన్ ఇంత దూరం మోసుకుంటా మోసపోతానా అని అడగల. అడిగింది ఏంటి అమ్మాయిని మోసుకెళ్తా అంటే మోసుకొని పోతానా? అంటే మీ ఇంటి వరకు అమ్మాయి మాత్రం మోసుకునే కదండి. అడిగిన దాన్ని తప్ప అన్ని చెప్తావు ఏంట్రా నువ్వు? లాస్ట్ క్వశ్చన్ ఇదేం కాదు, హైపోథెటికల్ అవన్నీ కాదు. లాస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ అమ్మాయిని ఎప్పుడైనా నీకు ఆ అమ్మాయిని కొట్టాలనిపించిందా? లేదు, కొట్టాలనిపించలేదప్ప. ఫోన్ కోపం వచ్చిందా? లేదు, వచ్చింది కోపం అయితే వచ్చింది. ఆ కోపంలో నుంచి ఏమైనా కొట్టాలనిపించిందా? లేదు, కొట్టాలనిపించలేదు, అరిచినాను. అది ఎట్లా చెప్తావు నువ్వు? అదే ఎంత చూస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా అలిగితే ఆమె భోజనం చేసేది మానేస్తుంది, పొద్దున తిండి మధ్యాహ్నం తిండి తినకుండా పోతే ఆరోగ్యం కెడిపోతుందని అరిచినాను. నోట్ చేసుకో. వాడు మనసులో ఉండేది చెప్పరా అంటే బయట ఉండేది చెప్తాను. ఇంకొక క్వశ్చన్, నువ్వు అడిగిరా మ్యారేజ్ గురించి కాదు, మీ బావ నీ బావలో లక్షణాలు ఏంటి? ఇవే మా బావ ముందర వచ్చి ఫోకస్. మా బావలో నాకు నచ్చిన లక్షణాలు విషయాలు కానీ లక్షణాలు కానీ ఆయన ముందు అది అది అన్నిటికన్నా మించిన సుపీరియర్ క్వాలిటీ అనమాట. అది మేల్ ఫీమేల్ బట్టి ఉంటది. ఇప్పుడు ఇద్దరు మేల్స్ కలిసి ఆటోమేటిక్ ఫీమేల్ గురించి అదే విషయమే వస్తుంది. కామన్ పాయింట్ అది భరించడం అనేది. ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు కూడా అమ్మాయిని భరించే ఓపిక, మనిషికి ఓపికతో భరించడం వస్తుంది అనమాట. ఆయన ఓపిక ఎక్కువ అంటే ఆ లక్షణం ఏమన్నా నీలో ఉందా? నువ్వు ఏమన్నా కంటిన్యూ చేయాలనుకుంటున్నా? కోపం అనేది రాదు మనిషికి, ఏమైనా ఇరిటేట్ చేయ మనిషి కోపం అనేది రాదు. సరేలే మీ బాబా ఇప్పుడు నిజం చెప్పండి. అది చెప్తాను కదప్పా, కోపం అనేది రాదు మనిషి, చాలా శాంత స్వభావి. సరేలే ఇప్పుడు ఇవన్నీ కాదు.